అల్లూరి సీతారామరాజు జిల్లాలో డోలీ మోతలు తప్పడం లేదు. దీనివల్ల సకాలంలో వైద్యం అందక కొందరు మృత్యువాత పడుతున్నారు. అనంతగిరి మండలం పినకోట పంచాయతీ రాజకీయానికి చెందిన చిన్నలమ్మ అనే గర్భిణిని 8 కిలోమీటర్ల మేర డోలీపై ఆసుపత్రికి తరలించారు. ఇక పక్కనే ఉన్న విజయనగరం జిల్లా మూలబొడ్డవరలో ఆదివారం ఓ చిన్నారిని 7 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లినా సకాలంలో వైద్యం అందక మరణించాడు. అనంతగిరి మండలంలో రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే ఆపేయడంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, దీనివల్ల బిడ్డల ప్రాణాలు పోతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లగరు నుండి మడ్రేబు తునిసి వరకు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. టీవీటీజీ ఆదివాసీ గిరిజన గ్రామాలైన మడ్రేబు తునిసిబు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. టీవీటీజీ గ్రామాలకు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. డోలీ యాత్ర గుర్రాల యాత్ర జయప్రదం చేయాలి. డోలీ గుర్రాల యాత్రలు జయప్రదం చేయాలి. డోలి మోతల్లో అనేక మంది మరణిస్తున్నారు. నిన్న ప్రవీణ్ అనే ఆదివాసి మూలబొడ్డవారి పంచాయతీ చిట్టంపాడు గ్రామంలోని మార్గం మధ్యలోనే హాస్పిటల్కి వెళ్లి తిరిగి వచ్చి చనిపోయే పరిస్థితి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. పాడేరు ఏరియా ప్రాంతం 2020లో బోనూరు సీడిమెట్టి 18 గ్రామాల గిరిజనులు రోడ్డు నిర్మాణం చేసుకుంటే 2020లోని వినయ్ చంద్ర కలెక్టర్ గారినప్పుడు 20 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కానీ విడుదల చేసిన ఎక్కడే ఉన్నాయి, అవి ఎక్కడ పనులు జరగట్లేదు. కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యి చూపిస్తున్నారు తప్ప పని మాత్రం గులికి సుధరిస్తున్నారు పరిస్థితి. కానీ ఈ పాలకులకి ఇప్పుడున్నటువంటి వీరికి కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహించి ఏదైతే డోలి మరణాలను అరికట్టాలని చెప్పేసి మేము ఆదివాసీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో డోలి యాత్రలు కూడా తీసుకెళ్లే ప్రభుత్వానికి జగనన్నకు చెబుదామని కార్యక్రమాలు కూడా ఫిర్యాదు చేశాం. కానీ జగనన్న కార్యక్రమం చేసుకెళ్తే జగనన్నకి ఎందుకు చెప్పుకున్నాం, చెప్పుతో కొట్టుకునే పరిస్థితి. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు డోలి గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.